samyam bhagyam. Last evening we looked at the first three verses in Philippians chapter 4. నిన్నటి దినాన ఫిలిప్పీ పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనము ధ్యానించగలిగాము. And this evening we want to look at verse number 4, 5, 6 and 7. So if our brother Ravi could read these verses please, from verse 4 to verse 7. Yes, brother. To verse 8. ప్రియులారా, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చూడాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియూ చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. Last night we looked at Paul's exhortation to unity. ప్రియులారా, నిన్నటి దినాన మనము నిన్న రాత్రి ఐక్యత కలిగి ఉండాలని పౌలు ఏ విధంగా హెచ్చరించాడో మొదటి మూడు వచనాల్లో మనం ధ్యానించాము. We noticed there were these two sisters in the church at Philippi that had a problem between them. మరి ఫిలిప్పి సంఘములో ఉన్న ఈ ఇద్దరి సహోదరుల మధ్య ఉన్న ఆ వివాదము సమస్య ఏ విధంగా మరి వారు సమస్యను బట్టి సమాధాన పడాలని హెచ్చరించినట్లు మనం చూసాం. And Paul's encouraging them to be of the same mind, to be in harmony one with the other. మరి ఒకరికొకరు ఐక్యత కలిగి ఏక మనసు ఉండాలని పౌలు గారు హెచ్చరించినట్లుగా మనం చూడగలం. And he encourages others to help, to encourages another, a brother to help them in coming together. Alagune mari varu samadhana padali anta matrame kaadu gaani maroka sahodaruni kuda varu samadha varini samadhana parachandi ani hechristu unnadu. And just at the end of our message last evening, we noticed that Paul commends those that labored with him in the gospel. Mari నిన్నటి దినాన వర్తమానం చివరి భాగంలో మరి పౌలుతో జత పని వారుగా సహకారులుగా ఎవరు సువార్త సేవలో సహాయం చేశారో వారిని కూడా అభినందించినట్లు వారిని జ్ఞాపకం చేసినట్లు మనం అక్కడ చూసాము. And he reminds them that their names are written in the book of life. మరి వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయన్న సంగతి. It's interesting. Hello. Hello, you okay, Ravi? Okay, that's fine. Okay. It's interesting that the Lord Jesus said to his disciples on one occasion, "Rejoice therefore that your names are written in heaven." మరి ఒకానొక సందర్భంలో సువార్తలో మనం చూస్తాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఇలా అన్నాడు, మీ పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయని మీరు సంతోషించండి అన్నాడు. So after Paul reminds us that these fellow laborers' names are in heaven, he then says, rejoice. మరి పౌలు కూడా మీ పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయి కాబట్టి మీరు ఆనందించండి అంటున్నాడు. He says, rejoice in the Lord always, and again I say, rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. He is not telling them to rejoice in the circumstances that they're in. వారి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఆనందించండి అని చెప్పట్లేదు. But he's telling them to rejoice in the Lord. కానీ ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. Sometimes, in fact, oftentimes our circumstances are very difficult. కొన్నిసార్లు మన చుట్టుపక్కల పరిస్థితులు ప్రతికూలంగా కష్టంగా ఉంటాయి, చాలా క్లిష్టంగా ఉంటాయి.
sometimes our circumstances are painful and they're hard. మనం వెళ్ళే పరిస్థితులు కొన్నిసార్లు చాలా బాధాకరంగా హానికరంగా ఉంటా ఉంటాయి. And we find it difficult to rejoice in the situation that we're in. మనం ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆనందించడానికి అనుకూలత లేని బాధాకరమైనటువంటి పరిస్థితులు గండమని వెళ్తాం. But Paul is reminding us that regardless of our current circumstances, the reality is that we're in the Lord and we can rejoice in Him. మరి పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా మనము క్రీస్తునందు ప్రభునందు ఉన్నాం కాబట్టి ప్రభునందు ఆనందించండి అంటున్నాడు పౌల్ గారు. And even although our present circumstances might be circumstances of sorrow and suffering, we can still rejoice in Christ. మరి మనం వెళ్ళే పరిస్థితులు కన్నీటితోనూ దుఃఖముతోనూ వెళ్ళే పరిస్థితులుగా ఉండవచ్చు, అయినప్పటికీ మనము క్రీస్తునందున్నాం కాబట్టి మనం ఆనందించాలి అంటున్నాడు. We can rejoice in the fact that He is ever present. He is with us in our circumstances. మన పరిస్థితుల్లో మనతో కూడా ప్రభు ఎల్లప్పుడూ ఉంటున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని బట్టి మనం ఆనందించాలి. And He is working out His purpose for our lives through our circumstances. మరి మన జీవితాల మేలు కొరకై పరిస్థితుల గుండా ప్రభు పనిచేస్తున్నాడు కాబట్టి మనం ఆనందించాలి. Remember James in chapter 1, he tells us to count it all joy when we fall into various trials. మరి యాకోబు కూడా తన పత్రికలో అన్నాడు, మీరు పలు నానావిధ శోధనల గుండా వెళ్ళినప్పుడు మీరు దాన్ని మహా ఆనందమని ఎంచుకోనండి అంటున్నాడు. Because through these trials, God is working out something in our lives. ఎందుకంటే ఈ సమస్యల గుండా శోధనల గుండా వెళుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఒక క్రొత్తది, ఒక మేలుకరమైనది ఆయన కార్యం చేస్తా ఉన్నాడు. He tells us that our trials work patience and patience hope. మరి ఎందుకంటే ఈ విధంగా మనం వెళ్ళినప్పుడు ఓర్పు తన క్రియను కొనసాగించి మనల్ని సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో కుదువులేని వారుగా మనల్ని మారుస్తా ఉంది అని. And as we allow patience to have its complete work in us, then we will be mature, wanting nothing. ఆ విధంగా ప్రియులారా, మరి ఓర్పు తన క్రియను కొనసాగించినప్పుడు మనము సంపూర్ణులుగాను, అనునాంగులుగాను, ఏ విషయంలో కుదువులేని వారుగా తయారవుతాం. So we can rejoice in our sufferings. కాబట్టి మన శ్రమలలో, మన శోధనలో మనము ఆనందించవచ్చు, ఆనందించాలి. Knowing that the sufferings that God allows in our life has a purpose, a spiritual purpose. మరి దేవుడు మనల్ని అనుమతించినటువంటి ఇబ్బందికరమైన శ్రమ శోధనల గుండా అనుమతించింది ఒక ఉద్దేశంతో, ఆత్మీయమైనటువంటి మేలు తీసుకురావడానికి అనుమతించాడనే సత్యాన్ని ఎరిగి మనం ఆనందించాలి. And I don't know the circumstances of everyone who is listening to me tonight, but I want to encourage you to rejoice. ప్రియులారా, మరి వినుచున్న మీలో ఏ పరిస్థితులు గుండా మీరందరూ వ్యక్తిగతంగా వెళుతున్నారు నాకైతే తెలియదు, కానీ ఒకటి చెప్పగలను, మీరు ప్రభునందు ఆనందించండి. We can rejoice in the Lord, knowing that the Lord is in control of our circumstances. మన ఎందుకంటే దేవుడు సమస్త పరిస్థితుల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగి మనం ఆనందించాలి. And that there's nothing will ever come into our life apart from His sovereign will. మరి ఆయన మరి సార్వభౌమాధికారానికి లేక ఆయన చిత్తానికి అతీతంగా ఏది మన జీవితంలో జరగదు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన సర్వ చిత్తాన్ని ఎరిగిన వారమై మనం ఆనందించాలి ప్రియులారా. So Paul tells us not only to rejoice in the Lord, but he says, again I say, rejoice. మరి ఆనందించండి అంట మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నాడు, అంత మాత్రమే మరలా అంటున్నాడు, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. So this is something that is very important, so much that he repeated it, rejoice and rejoice. మరి ఇది ఈ విధంగా మరలా మరలా చెప్తున్నాడు అంటే అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి. In the upper room, when the Lord Jesus was gathered with his disciples in John chapter 15 and verse 11, he says, "These things I have spoken unto you, that my joy might remain in you." మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మేడగది పరిచర్యలో ఆయన ఈ విధంగా, ఈ సంగతులు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే నా సంతోషం యందు పరిపూర్ణమవుటకై ఈ సంగతులు మీతో చెప్తున్నానని
మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడగలం. And that your joy might be full. తద్వారా మీ సంతోషం పరిపూర్ణం కావాలని అని మనం చూడాలి. It's interesting, in the upper room ministry, the Lord Jesus speaks about his love and his peace and his joy. మరి ఆశ్చర్యం మనకి ఒక ఆసక్తి గొలిపే విషయం ఏంటంటే ప్రభు మేడగదిలో చేసినటువంటి పరిచర్యలో ఆయన మరి ఆయన సమాధానాన్ని గురించి సంతోషాన్ని గురించి ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. These are the essential ingredients of life. That is what everybody is searching for. మరి ఈ సంతోషము ప్రేమ సమాధానం ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎంతో కావలసిన అవసరమైనటువంటి విషయాలు కాబట్టి అక్కడ మరి ప్రభు వాటిని మాట్లాడినట్లు వాటిని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. We want love, we want peace, we want joy in our lives. మన జీవితాల్లో ఆనందము ప్రేమ సమాధానం ఎంతో కావాలి కదా. And in the upper room ministry, the Lord Jesus Christ speaks to his disciples and he says, "My love, my peace, my joy, I give to you." మరి ప్రభు అక్కడ ఆ వేడగది పరిచర్యలో నా ప్రేమను నా సమాధానాన్ని నా సంతోషాన్ని నేను మీకు ఇస్తా ఉన్నాను అంటున్నాడు. So when we joy in the Lord, we're really joying in the joy that he gives to us. మరి మనము ఆనందిస్తా ఉన్నప్పుడు ప్రభు ఏ ఆనందం అయితే మనకి ఇచ్చాడో ఆ ఆనందంలో మనం ఆనందిస్తా ఉన్నాం. It's not a natural thing to joy in the midst of trials, to rejoice in the midst of trials. మరి శ్రమల మధ్య శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆనందించడం అనేది అదేదో సాధారణమైన విషయం కాదు. But we are able to do that because of the joy of the Lord that is in us. ఎందుకంటే మరి దేవుని యొక్క ఆనందం మన హృదయాలలో దేవుడు ఉంచాడు కాబట్టి ఆనందాన్ని బట్టి ప్రతికూల సమయాల్లో కూడా మనం ఆనందించగలుగుతా ఉన్నాం. When the Lord Jesus told his disciples to continue in his joy, he was facing the cross with all its suffering and shame. అదిగో ప్రభు యేసు క్రీస్తు వారు సిలువను ఎదుర్కోవడానికి సిలువలో ఆయన మరి సిలువ వేయబట్టడానికి వెళుతున్నప్పటికీ కూడా అక్కడ శిష్యులతో అంటున్నాడు మీరు ఆనందించండి సంతోషించండి అంటున్నాడు. And yet even in these dark circumstances he was rejoicing. ఇలాంటి చాలా చీకటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభు ఆనందిస్తున్నాడు ఆనందించమంటున్నాడు వాళ్ళని. The writer to the Hebrews tells us who, for the joy that was set before him, endured the cross. మరి హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా అంటాడు తన ఎదుట ఉంచబడిన ఆనందమును కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అని మనం చూస్తాం. He knew the sufferings of Calvary weren't an end in themselves. There was something beyond. మరి సిలువకు అతీతంగా కలుగుబోయే ఆ ఆనందమును ప్రభువు చూసిన వాడుగా మరి ఆ సిలువను సహించిన వాడుగా ఆనందించిన వాడుగా ఆనందించమని చెప్తున్న వాడుగా ప్రభువుని మనం చూస్తాం ప్రియులారా. And brothers and sisters, our suffering, the sufferings that we experience in life are not an end in themselves, but there's something beyond them. ప్రియులారా మన జీవితాల్లో మనం అనుభవించే శ్రమ శోధన అదేదో ముగింపు అదేదో స్థిరం కాదు కానీ దానికంటే ఇంకా దానికి పైన దానికి అతీతంగా ఎంతో మేలు దీవెన ఉన్నదనే సత్యాన్ని గ్రహించాలి. They're working for us an eternal weight of glory. Nitya mahimakai mana melu korakai adi ashrama shodhanalu mana jeevithallo pani jarigistu unnai. And so we can rejoice in our sufferings, rejoicing in the Lord. Kabatti shramalalo prabhu nandu manamu aanandinchavachu. Allowing the very joy of the Lord to spring up within us. Mari devuni yokka aa maha aanandanni mana jeevithallo ఊట వలె వచ్చినట్లుగా ఆ ఆనందాన్ని మనం అనుభవించే వారంగా ఆనందించే వారంగా ఉండాలి. When we come to verse number 5, he's thinking again of this situation between Eurias and Syntyche. మరలా ఐదో వచనంలో ఆ యువోదియను సుంటికేను మధ్య ఉన్నటువంటి వివాదానికి సంబంధించి ఐదో వచనం మాట్లాడుతున్నాడు. And so he says, "Let your gentleness be known unto all men." మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. He's really calling on these two sisters to be marked by the spirit of submissiveness and yieldedness.
ఈ ఇద్దరి సహోదరులను మరి లోబడే మృదుత్వానికి ఆ లోబడే ఆత్మను కలిగిన వారుగా మీరు ఒకరినొకరు ఆ లోబడండి అని పిలుస్తున్నాడు. He's encouraging them to show a spirit of sacrifice and consideration to each other. ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుని ఒకరినొకరు త్యాగపూరితమైనటువంటి ఒప్పుకోలుగా అంగీకారంగా సమర్పణతో స్వీకరించండి లోబడండి అన్నట్లు పిలుస్తున్నాడు. You see, if this situation between these two sisters is to be resolved, then something needs to yield. మరి ఈ వీరిద్దరి మధ్య సమస్య పరిష్కారం కావాలి అంటే అది కొంత వారిద్దరి మధ్య ఆ ఒప్పుకోలు లేక లోబట్టం లేక వారు ఆ కొంత కార్యాన్ని చేయవలసిన వారుగా సమర్పణ చేయవలసిన వారుగా మనం చూస్తా ఉన్నాం. As long as both these sisters were demanding their rights, then there's no chance of a reconciliation. ఇద్దరు సహోదరులు వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నట్లయితే ఎంత మాత్రం కూడా సమాధాన పట్టు అనేది వీలు కాదు. Somebody needs to humble themselves. మరి ఎవరో ఒకరు మరి తగ్గించుకోవాలి. Somebody needs to show a gentle spirit of yieldedness. ఎవరో ఒకరు ఆ మృదుత్వంతో కూడిన ఆత్మను కలిగిన వారుగా ఉండాలి. And that's what Paul is calling for here. అదే ఇక్కడ పౌలు వారిని పిలుస్తున్నాడు. He's reminded them that their names are in the book of life. మీ పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. And in the light of that, he encourages them to rejoice. ఆ వెలుగులో మీ పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయన్న వెలుగులో మీరు ఆనందించండి అంటున్నాడు. And then he's really saying, let it be known to all men your spirit of gentleness towards each other. మీ మృదుత్వము మీ సహనము సకల జనులకు కూడా తెలియబడినమ్మా అంటున్నాడు. And we mentioned last night that there's the possibility that I may be speaking to someone on this call tonight and you have a dispute with another brother or sister. ఒకవేళ మరి నిన్న దినాన చెప్పినట్లుగా ఈ రాత్రి వేళ కూడా మీకు ఏ ఒక సహోదరుడితో గాని ఒక సహోదరితో గాని వివాదం ఉందేమో. And just as Paul begged these sisters to be of the same mind, I want to beg you to be of the same mind with your brothers and sisters. Paulu aa iddari sahodarulanu pratimallattlu nenu kuda mimmalanu meeru okarito okaru samadhana padalani pratimalta unnanu. Don't allow any small petty difference to divide you one from the other. ఏ చిన్న చిన్నటువంటి చిక్కులు పెట్టే ఆ సమస్యని ఎంత మాత్రం కూడా మీ సమాధానాన్ని మీ ఐక్యతను దెబ్బతీసేదిగా అనుమతించవద్దు. Be prepared to humble yourself before the other brother or sister. వేరే సహోదరు ఎదుట గాని సహోదరుడు ఎదుట గాని తగ్గించుకుని ఉండటానికి నువ్వు సిద్ధపడి ఉండు. Be prepared to set aside that which you think is your right. నువ్వు సరిగా ఉన్నావు నీ తప్పేమీ లేదు అన్న విషయాలను కూడా పక్కన పెట్టి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. And instead of hardness and bitterness, show the spirit of gentleness. మరి ఒక ఆ కఠినమైనటువంటి వైఖరితో గాని చేదైన అనుభవంతో ఉండడం కంటే మరి ఆ సమాధానంతో తగ్గింపు మనసుతో ఉండడం అనేది ఎంతైనా మేలు. And that there might be reconciliation between you. తద్వారా మీ ఇద్దరు కూడా సమాధాన పట్టడానికి అవకాశం వీలుంటుంది. And in doing so, that gentle spirit will be known to everyone. ఆ విధంగా చేయుట ద్వారా ఆ విధంగా సమాధానం పడుట ద్వారా అనేకులు మీ యొక్క మృదుత్వాన్ని సహనాన్ని చూస్తారు. No doubt everybody in the church in Philippi knew there was a problem between these two sisters. మరి ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధులు వారి ఇరుగుదులు ఇద్దరు సహోదరులకి మధ్య వివాదం సమస్య ఉందని. But if they start showing this gentle spirit to each other, the whole church will realize that the issue is no longer relevant. మరి ఎప్పుడైతే వారు ఈ విధంగా ఒకరినొకరు సహనంగా వారు అంగీకరించుకుంటారో ఆ మృదుత్వాన్ని కూడా సంఘమంతా కూడా గుర్తిస్తారు గ్రహిస్తారు. And rather than dishonor being brought to the name of the Lord, honor is brought to his name. దేవుని నామానికి అవమానం కలిగే దానికంటే ప్రియులారా వారి సమాధానం వారి సహనం వలన దేవుని నామానికి మహిమ ఘనత కలుగుతుంది.
the devil will use disputes between brothers and sisters to divide brothers and sisters. మరి అపవాది సహోదరుల మధ్య సహోదరుల మధ్య ఐక్యతను దెబ్బతీసి వారిని వేరు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. But God wants to use situations like that not to divide us but to develop us. దేవుడు ఈ సందర్భాలను మరి మనల్ని వేరు చేయడానికి వాడాడు గాని మనల్ని అభివృద్ధి చేయడానికి ఆయన మరి ప్రయత్నించేవాడుగా అభివృద్ధి చేసేవాడుగా మనం ప్రభువుని చూస్తా ఉన్నాం. And Paul reminds him at the end of verse number 5 that the Lord is at hand. పౌలు 5వ వచనం చివరి భాగంలో అంటున్నాడు ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. This is another incentive for them to rectify, to sort out their differences. మరి ఇక్కడ మరొక మరి వారికి మేలు గాని లేక ప్రయోజనాన్ని పౌలు చూపిస్తా ఉన్నాడు. మీ భేదాలు చూపించకుండా సమాధాన పడండి ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. The Lord is near. దేవు ప్రభుని సమీపంగా ఉన్నాడు. There might be two interpretations of that expression. మరి ఆ యొక్క మాట రెండు కోణాల్లో రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. Maybe he's thinking that the coming of the Lord is near. ఒకవేళ ఆయన ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఆయన సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. Or maybe he's thinking of the fact that the presence of the Lord is near. మరొక ఆలోచన ఏంటంటే ఆ ప్రభు మనకి సమీపంగా ఎల్లప్పుడూ ఉంటాడు కదా అట్లా సమీపంగా ఉన్నాడు అనే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. Both these things are true. ఈ రెండు విషయాలు కూడా ప్రియులారా నిజమే సత్యమే. And both these things should regulate our attitude and our behavior to each other in the church. ప్రియులారా ఈ రెండు విషయాలు ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభు రాబోతున్నాడు అన్న రెండు విషయాలు సంఘములో మన ప్రవర్తనని నియంత్రించేదిగా ఉండాలి. Imagine the Lord Jesus Christ coming to take his church home to heaven and there's brothers and sisters that are not speaking to each other. ఒకసారి ఆలోచించండి ఇదిగో ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి మనల్ని తీసుకోవడానికి రాబోతున్నాడు అనుకోండి అదే సమయంలో ఇద్దరి సహోదరుల మధ్య కానీ సహోదరుల మధ్య కానీ వైరం వివాదం ఉందనుకోండి అది ఎట్లా ఉంటుందో సార్ ఆలోచించండి. Brothers and sisters, if there's a dispute between you and someone else, sort it out now, because if the Lord comes, you won't get the opportunity to sort it out. ప్రిల్లారా ఒకవేళ మీ మధ్య వివాదం ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని మరి పరిష్కరించుకోనండి ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండదు. And you'll need to answer for it at the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠ సింహాసనపు తీర్పులో మనం జవాబు ఇవ్వలసిన వారంగా ఉన్నాం. But the other idea is true as well, that the Lord is presently near. మరొక ఆలోచన ఏంటంటే ప్రిల్లారా ప్రభు మనకి ఈ క్షణాన మన పక్కనే ఉన్నాడు అంటున్నాడు. Remember in Matthew's gospel we read that where two or three are gathered together into his name, there am I in the midst. మనం ఎరుగుదుము కదా మత్తయి సువార్తలో ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడైతే కూడి ఉంటారు వారి మధ్యనే ఉంటానని ప్రభు సెలవిచ్చాడు కదా. And brothers and sisters, that's one of the precious things about gathering together as a local church. The Lord is there. ప్రియులారా ఇది చాలా శ్రేష్టమైన అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి స్థానిక సంఘముగా ప్రభు నామములు చేరి వస్తారు అక్కడ వారి మధ్య ప్రభు ఉంటున్నాడు. The one that gave his life on the cross to save us is near. He's in our very midst. మన కోసం మన రక్షణార్థమై తన ప్రాణమునే సిలువలో త్యాగము చేసిన ప్రభు ఇదిగో మన మధ్య ఉంటా ఉన్నాడు. How do you think the Lord feels when he sees divisions and disputes among his people? మరి సహోదరుల మధ్య ఈ విధంగా భేదం మరి మరి వివాదం ఉంటే ప్రభు ఆ విషయాన్ని ఏ విధంగా చూస్తాడో ఆలోచించండి. Remember in Revelation chapter 2 and 3 we see the Lord moving among the churches. మనం ఎరుగుదు కదా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో మనం చూస్తే ఏడు నక్షత్రములు చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించేవాడని. There's nothing misses his all-seeing eye. His eyes are as flames of fire. ఆయన నేత్రములు మరి అగ్ని జ్వాలల వలె మరి సమస్తాన్ని చూసేవిగా ఉంటావని ఆయనకి మరుగైంది ఏదీ లేదు. And brothers and sisters, we need to understand that our attitude and behavior to each other is being noted by the Lord who is in our midst. ప్రియులారా మన యొక్క వైఖరి మన ప్రవర్తన
మన సహవాసాల్లో సంఘములో ప్రభు చూసేదిగా గమనించేదిగా గుర్తించేదిగా తగినట్లుగా ఉండాలి. And the light of his presence, let our gentleness be known among all men. ఆయన సన్నిధి వెలుగులో మన మృదుత్వం సహనము అందరికీ తెలియబడాలి. Brothers and sisters, if we are harboring some measure of bitterness towards another brother and sister, put it right tonight. ప్రియా సహోదరుడా సహోదరి, ఒకవేళ ఏ సహోదరుడి పట్ల కానీ సహోదరి పట్ల కానీ ఏదైనా మరి కఠినత్వం లేక చేదు అనుభవం లేక కోపం మరి బాధ ఉన్నట్లయితే ఈ రాత్రి వేళ ఇప్పుడే మరి దేవుని పాదాల దగ్గర పెట్టి మనం వదిలివేయాలి. Don't even wait till tomorrow morning. రేపు ఉదయ కాలం దాకా కూడా మీరు వేచి ఉండవద్దు, ఇప్పుడే వదిలివేయాలి. Humble yourself, take up the phone and put things right. మరి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, ఇప్పుడే ఫోన్ తీసుకోనండి, మాట్లాడండి. Because the Lord is near. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. His coming is near. ఆయన రాకడా సమీపంగా ఉంది. And his presence is a reality among his people. ఆయన సన్నిధి ఆయన ప్రజల మధ్య వాస్తవం సత్యం. And he only commands the blessing among his people when there's unity. ఐక్యత ఉన్నప్పుడు ఆయన అక్కడ ఆశీర్వాదం ఉన్నట్లుగా ఆజ్ఞాపిస్తాడు. And that is a big challenge to my heart, that my attitude to other brothers and sisters can determine whether my local church experiences the blessing of God or not. మరి నా వైఖరి పట్ల నా వైఖరిని బట్టి స్థానిక సంఘములో మరి దేవుని ఆశీర్వాదాలు చూడటానికి వీలుగా నేను ఆలోచిస్తున్నానా, తలస్తున్నానా, ప్రవర్తిస్తున్నానా? Remember Psalm 133, how good and how pleasant it is for brethren to dwell together in unity. మనం ఎరుగుదు కదా 137వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. And it's there where there's unity, it's where there's unity that there's blessing from heaven. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పరలోకము నుండి ఆశీర్వాదాలు ప్రమాణించబడతాయి. When we come to verse number 6, the apostle tells us to be anxious for nothing. మరి ఆరో వచనానికి వచ్చినట్లయితే దేని గురించి చింతపడకూడి అన్నాడు. Be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. Anxiety is a massive problem in the world today. ఈ దినాలలో మరి చింతపట్టడం అనేది చాలా మరి విస్తారంగా కనబడుతున్న సమస్య మనంగా మనం చూస్తా ఉన్నాం. Certainly in our Western society, doctors are the majority of the patients that come to the doctor's surgeries are suffering from anxiety. మరి పాశ్చాత్య దేశాల్లో డాక్టర్ల దగ్గరకు వస్తున్నటువంటి వైద్యుల దగ్గరకు వస్తున్నటువంటి మరి పేషెంట్ యొక్క రోగగ్రస్తులు ఎక్కువ మంది ఈ చింతతోనే వస్తున్నారు, చింత అనే రోగంతోనే వస్తున్నారంట. డాక్టర్స్ ఆర్ ప్రిస్క్రైబింగ్ మెనీ యాంటీ డిప్రెసెంట్స్ అండ్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్. మరి వైద్యులు చింతకు విరుగుడుగా బాధ విచారానికి విరుగుడుగా కావలసిన మందులు వారికి ఇస్తా ఉన్నారు. But Paul says to us tonight, don't be anxious about anything. Kani Paul antunnadu deenini gurinchi chinta padukodi antunnadu. Paul Peter tells us in 1 Peter 5 in verse 7, he says we can cast all our care on him. Mari Petru rasina madri patrikalo kuda aayana mana gurinchi chintistunnadu, mana chintayamuttu aayana meeda veyochu antunnadu kada. Because he cares for us. Endukante aayana mana gurinchi chintistu unnadu. I know some people suffer from mental illness. కొంతమంది మానసిక రోగగ్రస్తులుగా ఉంటా ఉన్నారు. I appreciate that. మరి దాన్ని నేను మరి ప్రోత్సహిస్తా ఉన్నాను. ఐ మీన్ దాన్ని గుర్తిస్తా ఉన్నాను నేను. I have members of my family who suffer from clinical depression. మరి మా ప్రియులు దైవజనుల కుటుంబంలో కూడా మరి ఇట్లా మానసికమైనటువంటి బాధతో ఉండేవారు ఉన్నవారు ఉన్నారు. And often times they're in very dark places. మరి కొన్ని సందర్భాల్లో చాలా
విచారకరమైన చీకటి దినాల గుండా వెళ్ళే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. With thoughts of taking their own life. ఏంటంటే చివరికి ఇంకా చనిపోయే ఎందుకులే చనిపోదాం అన్న పరిస్థితికి వెళ్తా ఉన్నారు. So I appreciate that. మరి దాన్ని నేను గుర్తిస్తా ఉన్నాను. But I know there are many, many people who are just marked by anxiety because they're overcome by the cares and the troubles of life. మరి అనేకులు జీవితంలో మరి అనేక జాగ్రత్తలు విస్తృతంగా తీసుకోవడాన్ని బట్టి దాని గురించి దీని గురించి చింతిస్తూ ఎంతో మరి చింతపడేవారుగా ఉంటా ఉన్నారు. But Paul saying, don't be anxious about anything. పౌలు అంటున్నాడు దేని గురించి చింతపడద్దు అంటున్నాడు. You know, at the start of this pandemic, many believers that I am very friendly with were in a state of panic. మరి ఈ యొక్క విపత్కర పరిస్థితి ఈ కరోనా వైరస్ ప్రారంభంలో చాలా మంది విశ్వాసులు కూడా ఎంతో మరి కలవరపడ్డారు. They were frightened that they would catch the virus. చాలా భయపడ్డారు వాళ్ళు వారిని పట్టుకుంటుందేమో ఆ వైరస్ అని. They were frightened they wouldn't have enough food in the home for the period of the lockdown. మరి ఈ లాక్డౌన్ కాలంలో సమృద్ధి అయిన ఆహారం ఇంట్లో లేదని బాధపడేవాళ్ళున్నారు. And they were anxious about this and anxious about that and anxious about something else. మరి దాని గురించి దీని గురించి దేని గురించి ఇంకా ఎంతో పలు రకాల చింతలతో బాధపడేవాళ్ళున్నారు. Paul says, don't be anxious about anything. కానీ పౌలు అన్నాడు దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు. Brothers and sisters, the reality is that God is in control of all things. ప్రియులారా మరి వాస్తవం ఏంటంటే దేవుడు అన్ని విషయాల పట్ల అన్ని విషయాలలో ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు. And the God who is sovereign is our Father. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు మన తండ్రి కాబట్టి ఆయన చూస్తా ఉన్నాడు. And we can cast all our anxieties on Him because He cares for us. మరి మన చింతలన్నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయవచ్చు ఎందుకుంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. It matters to God about you and it matters to God about me. నీ పట్ల నా పట్ల దేవునికి ఎంతో బాధ్యత చింత మరి ఆయన ఆయన పట్టుదల కలిగి ఆలోచించేవాడుగా ఉన్నాడు. And so Paul says, don't be anxious about anything, but by everything, by prayer and supplication and thanksgiving, let your requests be made known. గాని దేనిని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. Well, someone has said that we should be anxious about nothing. మరి ఒకళ్ళు ఈ విధంగా అన్నారు దేని గురించి చింతపడద్దు అన్నారు. We should be prayerful about everything. కాని ప్రార్థన ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా ఉండాలంట. And we should be thankful for anything. మరి దేని గురించి అయినా కూడా ప్రతి విషయములో కృతజ్ఞత పూర్వకంగా ఉండమంటాడు. Paul says, let your request be made known unto God. మీ యొక్క మరి విన్నపములు దేవునికి తెలియజేయండి అంటాడు. What a privilege that is for us. అది ఎంత అద్భుతమైన చక్కని భాగ్యం ప్రియులారా. To be able to speak to God about our problems and our fears. మన భయాల గురించి మన సమస్యల గురించి ప్రభుతో చెప్పుకునే భాగ్యం ఎంత చక్కని అవకాశం. Just to spread all our needs before the throne of the eternal God. నిత్యుడైన దేవుని సింహాసనం ఎదుట మన అవసరాలన్నీ పరచుట ఎంత అద్భుతమైన అవకాశం భాగ్యం. We should really speak to God about our needs and our problems and our fears before we speak to anybody else about them. ఎవరితో మాట్లాడటం అంటే దేవు ఎవరితో మాట్లాడకుండా మన అవసరాలు అక్కరలు అటన్నిటి గురించి దేవునితో మనం మాట్లాడాలి ముందుగా. And so Paul tells us to be anxious for nothing. He tells us to pray. He tells us to give thanks for all that God has done for us. దేవుడు మన జీవితాల్లో చేసిన వాటన్నిటి విషయమై మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. And he'll tell us in verse number 7 about the result of that, the outcome of that. మరి ఈ విధంగా మనము ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే దాని ఫలితం ఏందో 7వ వచనంలో చెప్తున్నాడు. And it's peace. ఆయన సమాధానం. What a contrast between anxiety and peace. ప్రియులారా ఎంత అద్భుతమైనటువంటి తేడాను చూడండి చింత సమాధానం.
On the one hand, we've got a fretful spirit. In one hand, we've got a fretful spirit, fretting. And on the other hand, we'll get a spirit that is at rest in God. And so, in rather than being marked by anxiety, we're marked by peace. మరి చింతతో కూడి మనం చింతించేవారు అనిపించుకునే దానికంటే ఇది సమాధానంగా ఉన్నారు అనిపించుకోవటం మేలు. And the change from anxiety in our heart to peace in our heart comes through our communication with God in prayer. ప్రియులారా మరి ఈ విధంగా ఈ సమాధానంగా ఉండటం అనేది చింత నుండి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి మనం సమాధానం పొందుకునే ఆ ప్రార్థన మనకి సమాధానం ఇచ్చేదిగా ఉంటా ఉంది. But Paul says that the peace that we can enjoy as believers is not just peace, but it's the peace of God. మరి పౌలు అంటున్నాడు మీరు 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 పొందే ఆ సమాధానం ఏంటంటే ఏదో మీ మీ వలన వచ్చే సమాధానం కాదు కానీ అది దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన అంటున్నాడు. And it's not just the peace of God, but it's the peace of God that is beyond our understanding. మరి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటున్నాడు. It's a sense of holy rest. మరి ఒక పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి ఈ సమాధానంలో ఉంటుంది. And that sense of holy rest floods the soul of the believer when he's leaning hard on his God. మరి తన హృదయాన్ని దేవుని మీద పెట్టుకొని ఆనుకున్నప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి సమాధానం విశ్రాంతి విశ్వాసి యొక్క ఆత్మను హృదయాన్ని నడిపించేదిగా ఉంటుంది. And it's a peace that can never ever be explained. Prilara a cheppana sakyamunu mahimayuktamaina santosham vale cheppaleni samadhananga untundidi. A peace that the world cannot understand. Ee lokamu ardham chesukoleni samadhanam. A mystery. Idoka marmamga undi. That is enjoyed by the believer who casts all his cares upon the Lord. మరి తన చింతలన్నీ కూడా ప్రభు మీద వేసి మరి ఆ సమాధానం ఆనందించే విశ్వాసులు మనం దీన్ని చూస్తాము. A few minutes ago we spoke about the upper room ministry. కొన్ని నిమిషాలకు ముందు మేడగది పరిచర్య గురించి మాట్లాడుకున్నాం. And the Lord spoke about his joy and he spoke about his peace. My peace I give to you. మరి ప్రభు అక్కడ ఆయన నా సంతోషాన్ని అలాగే నా సమాధానాన్ని మీకు ఇస్తా ఉన్నాను నా శాంతిని మీకు ఇస్తా ఉన్నాను అంటున్నాడు. And it's that peace that passes all understanding that can be enjoyed by you and I regardless of the circumstances of life. ప్రియులారా పరిస్థితులకు అతీతంగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాల్లో మనం ఆనందిస్తా ఉన్నాం. Even in the most intense suffering and sorrow, we can truly say, it is well with my soul. మరి ఎంతో తీవ్రమైన కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇది నా ప్రభు చిత్తం అని ప్రభుకి అప్పగించుకొని ఆనందించగలం మనం ప్రియులారా. Paul says that this peace it keeps our hearts and our minds through Christ Jesus. పౌలు అంటున్నాడు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అంటున్నాడు. It guards our mind, it garrisons our mind. మరి మన హృదయములను మన తలంపులను మన మనస్సును కూడా తలంపులను అది భద్రపరుస్తుంది లేకపోతే కాపాడుతుంది. Again, it's a military term. మరలా ఇక్కడ చూస్తే ఈ సైనికులకు సంబంధించిన మిలిటరీకి సంబంధించిన పదజాలం పౌలు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు. The mind is a battle zone. మరి మన మన మనసు యుద్ధ భూమిలాగా ఉంది. And it needs to be protected by a military guard. కాబట్టి ఈ యుద్ధ భూమి యుద్ధానికి సంబంధించిన సన్నద్ధంతో ఆయుధాలతో భద్రం చేయాలి దీన్ని. That's why Paul goes on in the next verse to tell us the things that we should be thinking about. అందుకనే పౌలు తర్వాత వచనంలో కూడా ఏ విషయాలు ఎందు ధ్యానం ఉంచాలో లక్ష్యం ఉంచాలో ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. Because if we are not thinking about the things in verse number 8,
మనము ఇక్కడ 8వ వచనాన్ని మాట్లాడట్లేదు ఇప్పుడు. Then we will find ourselves becoming anxious and concerned and fearful. మరి మనము ఈ భయాందోళనతో లేకపోతే చింతతో ఎంతో ఆలోచనతో ఉంటా ఉన్నాము. And we'll lose that sense of rest and peace that comes through the Lord. మరి ప్రభు నుండి వచ్చే ఈ సమాధానాన్ని ఈ యొక్క మరి శాంతిని మనం కోల్పోయే వారంగా ఉంటాం ఆలోచించకపోతే. And so he tells us the things in verse 8, the things that we should think on. ఏ విషయాల మీద మనము ధ్యానించాలో ఏ విషయాల గురించి ఆలోచించాలో 8వ వచనంలో చెప్తున్నాడు. He gives us a whole list of things that we should think about. ఏ విషయాల గురించి మనం ఆలోచించాలో ధ్యానించాలో ఒక సంపుటి ఒక లెక్కగా ఆయన ఒక పదాలు రాస్తున్నాడు. But I suppose we could sum it all up in one word. మరి వీటన్నిటిని కూడా ఒక్క మాటలో ఈ విధంగా చెప్పవచ్చు. Christ. క్రీస్తు ప్రభు. Because as we read these words in verse number 8, every one of them refers to the person of the Lord Jesus. That's a description of Christ. ఈ ఈ వచనాలు ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుంటే తప్పకుండా ఎవరైనా ఈ మాటలు క్రీస్తు ప్రభువుకు సంబంధించినే చెప్పగలం. So when our minds are thinking about Christ, then our minds are at peace, our minds are at rest. కాబట్టి మన మనస్సులు క్రీస్తు ప్రభు గురించి ఆలోచిస్తే తప్పకుండా సమాధానంగా శాంతిగా ఉంటాం. And our minds are guarded from the attack of the enemy. మన మనస్సులు శత్రు యొక్క దాడి నుండి కాపాడబడతాయి, భద్రపరచబడతాయి. He said we have to think upon the things that are true. పౌలు అంటున్నాడు ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచమంటున్నాడు. What did the Lord Jesus Christ say concerning himself? ప్రభు యేసుక్రీస్తు వారు తన గురించి ఏమని చెప్తున్నాడు? In John chapter 14 and verse 6 he says I am truth, I am the truth. యోహాను సువార్త 14:6 వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు నేనే సత్యము అంటున్నాడు. He is reality. ఆయనే నిజము, నిజమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. Everything outside of Christ is marked by deception. క్రీస్తుకి వెలుపట అంతా కూడా మోసపూరితంగా మోసం చేయబడి ఉంది. Everything in the world is marked by deception because the whole world lies in the lap of the wicked one and he's a liar from the beginning, the father of lies. మరి అబద్ధమునకు జనకుడు, మోసపరిచేవాడు ఆది నుండి అబద్ధములు ఆడుతున్న వారి యొక్క అపవాది చేతిలో ఈ లోకం మోసపరచబడి మోసంలో ఉంది. కాబట్టి క్రీస్తుకు వెలుపడి అంతా కూడా మరి మోసమే. But in contrast to all that's in the world, Jesus says, I am truth. ఇలాంటి చీకటి లేక అసత్యం లేక మోసంతో ఉన్న లోకంలో క్రీస్తు ప్రభు అన్నాడు నే సత్యాన్ని అంటున్నాడు. And brothers and sisters, we need to think on him. ప్రియ సహోదర సహోదరులారా, అదిగో ఆ ప్రియ ప్రభు గురించి మనం ఆలోచించే వారంగా ఉండాలి. And all that he did and all that he taught. ఆయన చేసినవన్నీ, ఆయన బోధించినవన్నీ ఆలోచించాలి. And as our minds are full of the truth that is in Christ, then we won't be deceived by the error that's all around us in the world. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మన ఆలోచన, మన తలంపు క్రీస్తు ప్రభు మీద ఉంటుందో, ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి మోసం లేక తప్పు మీద నుండి మనం తప్పించబడతాం. And then he tells us to think about the things which are honest. మరి ఏవి యోగ్యమైన, మరి ఏవి మాన్యమైనవో అంటున్నాడు. The things which are morally attractive. ఏవి మరి నైతికంగా మనకి ఆకర్షణీయంగా ఉంటాయో అంటున్నాడు. And who was more morally attractive than the person of the Lord Jesus? పిల్లారా, ఎవరు నైతికంగా ఆకర్షణీయంగా మరి అతి కాంక్షణీయుడిగా ఉండేవారు? మన ప్రభు యేసుక్రీస్తు వారే కదా. The one who was worthy of respect, worthy of awe, worthy of admiration. గౌరవానికి, పూజకు, స్తుతికి, ఆరాధనకు యోగ్యుడిగా ఉంది మన ప్రభు యేసుక్రీస్తు వారే కదా. It says not only to think on the things that are
are true and the things that are honest, but the things which are just. Remember, it said concerning the Lord Jesus that he hated lawlessness and loved righteousness. And all that he did was right. ఆయన చేసినదంతా కూడా అది నీతి క్రియలు, నీతికి సంబంధించింది, న్యాయమైంది. Not only are we to think on things that are just, but things that are pure. అంతమాత్రం కాదు కానీ న్యాయమైనవి అంత మాత్రం కాదు కానీ ఏమన్నాడు తర్వాత చూడండి, ఏవి పవిత్రమైనవో అన్నాడు. The writer to the scriptures tell us concerning Christ that he was holy, harmless, undefiled, separate from sinners. ప్రియులారా, మరి గ్రంథకర్త మనం వాక్యంలో చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి అంటున్నాడు కదా. Absolutely pure, absolutely holy. ఆయన సంపూర్ణుడుగా, మరి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, ముడత మచ్చ కళంకము లేనివాడుగా, ఆయన అసమానుడుగా ఉన్నాడు కదా. Not only is it true that Christ didn't sin, but it's also true that Christ could not sin. ప్రభు యేసు క్రీస్తు వారు పాపము చేయలేదు అంత మాత్రం కాదు గాని ఆయన పాపము చేయలేడు. John says, in him is no sin. యోహాను అంటున్నాడు, ఆయనలో పాపము లేదు అంటున్నాడు. There was no capacity for sinning in the heart of the Lord Jesus. పాపము చేయటానికి ఎటువంటి సామర్థ్యము ప్రభు యేసు క్రీస్తు హృదయంలో లేదు. He was absolutely holy and pure from the inside to the out. సంపూర్ణంగా హృదయములో నుండి వెలుపటకు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు. And then we're encouraged to think of the things that are lovely. ఆ తర్వాత చూస్తే ఏవి రమ్యమైనవో అన్నాడు. Things that are beautiful to behold. మరి ఆ చూడటానికి, మరి చూడదగ్గవిగా ఉన్నవి. Remember in the Song of Songs, the bride is asked to describe her bridegroom, and she says he's altogether lovely. పరమ గీతముల గ్రంథములో అక్కడ మరి ఆ యొక్క కన్యక తన ప్రియుని గురించి వివరిస్తుంటా ఉంది. ఆయన మరి అతి లేక ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అంటుంది కదా. And the bridegroom in the Song of Songs is a picture, a beautiful picture of the Lord Jesus. He's altogether lovely. మరి అక్కడ మనం చూసినట్లయితే పరమయతముల గ్రంథంలో అక్కడ మరి ఆ కన్యక లేక ఆ ప్రియుడి గురించి ఆ సందర్భం మన ప్రభు యేసు క్రీస్తు వారి గురించి చెప్తూ ఆయన మరి చూడదగిన వాడు, అతి కాంక్షనీయుడు, ఆయన మరి ప్రియుడుగా చెప్తా ఉంది. And she describes him from the tip of his head to the sole of his foot. మరి ఆయన తల నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయన ఎంత మరి రమ్యమైన వాడుగా ఉన్నాడో, ఆ చూడదగిన వాడుగా, మరి మన దృష్టిని ఆకర్షించేవాడుగా ఉన్నాడో మరి అక్కడ శూలమతి వివరిస్తా ఉంది. And there's no blemish in him. ఆయనలో ఏ మరి మచ్చ గాని డాగ్ గాని లేదు పిల్ల. He's absolutely lovely. ఆయన మరి ఎంతో రమ్యంగా ఉన్నాడు, మరి అతి కాంక్షనీయుడిగా ఉన్నాడు. And so we can go down through these various things that Paul mentions here. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి కొన్ని విషయాలు కూడా పౌలు రాసిన విషయాలు మనం గమనించగలం ప్రియులారా. And every one of these things can be directly associated with the Lord Jesus. మరి ఈ విషయాలన్నీ కూడా ఆయన రాసినవన్నీ ఈ శ్రేష్టమైన మాటలు ఆ నేరుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వ్యక్తిత్వాన్ని ఆయన్ని సూచిస్తా ఉన్నాయి. So we have to think about these things. We have to meditate upon these things. మరి ఈ విషయాల మీద మనము ధ్యానం ఉంచాలి, ఆలోచించాలి. And brothers and sisters, if we are meditating constantly on the person of the Lord Jesus, then we will have peace. సహోదర సహోదరులారా, స్థిరముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద మనము ధ్యానం ఉంచినప్పుడు మన హృదయాలలో మనకి సమాధానము, శాంతి ఉంటుంది. We will be free from anxiety. ఈ చింతలన్నిటి నుండి కూడా మనం విడిపించబడతాం. And our minds will be at rest. మన మనసులు విశ్రాంతి పొందుతాయి. Paul was a dear servant of God whose mind was just full of Christ.
పౌలు ప్రభుకి ప్రియమైన మరి శిష్యుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. పౌలు మనసంతా కూడా ప్రభుతో నింపుకున్నాడు. And his heart was full of Christ. ఆయన హృదయం అంతా కూడా క్రీస్తు ప్రభు నింపుకున్నాడు. And in his life, he just wanted to honor Christ. మరి ఆయన జీవితంతో ప్రభువుని ఘనపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. Brothers and sisters, we are engaged in a spiritual battle. ప్రియ సహోదర సహోదరులారా, ఆత్మీయ యుద్ధంలో మనం ఉంటా ఉన్నాము. And the battlefield is in our mind. ఆ యుద్ధ భూమి మన మనస్సే. What a man thinks he is. ఒక మనిషి దేని గురించి ఏమై ఉంటాడో దాని గురించి ఆలోచిస్తాడు. If we are thinking about things that are wrong, then we will do wrong. మనము అంటే ఒక మనిషి ఏమి ఆలోచిస్తాడో దాన్ని బట్టి అయి ఉంటాడు. ఎందుకంటే అతను దేని గురించి ఆలోచిస్తాడో అదే అవుతాడు అన్నమాట. If we fill our minds with things that are true, then things that are right, and then we will do right. ఈ మనము సత్యము గురించి మరి మాన్యమైన వాటి గురించి ఆలోచిస్తే మనం కూడా సత్యంగా ఉంటాం, మెరుగ్గా ఉంటాం. If we fill our minds with Christ, we will live Christ. మనము మన మనసుని క్రీస్తు ప్రభువుతో నింపుకుంటే మనం క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తాం, ఆయనకి ఇష్టంగా ఉంటాం. We will be conformed to his image. ఆయన సారూప్యతలోకి మనము మార్పు చెందుతాం. Paul tells us that we have got to take captive every thought that comes into our mind. పౌలు అంటున్నాడు, మన హృదయంలోకి మన మనసులోకి వచ్చే ప్రతి తలంపుని కూడా మనము గమనించాలి అంటున్నాడు. To bring every thought captive to the mind of Christ. ప్రతి తలంపును కూడా యేసు ప్రభుకి లోబడేటట్లుగా చేయాలంటున్నాడు. Someone said you can't stop the birds landing on your head, but you can stop them nesting in your hair. ఎవరో ఒకరు ఈ విధంగా అన్నారు, మీ తల మీద మరి పక్షులను కూర్చోవటం లేక గూళ్ళు పెట్టడం ఆపవచ్చు, అంటే మీ తల మీద మరి గూళ్ళు పెట్టకుండా మీరు ఆపవచ్చు, కానీ తలంపులు అంటే పైకి వెళ్ళటం కూడా ఆపలేము అంటున్నాడు. We can't stop wrong thoughts coming into our mind. మన తలంపు మనకు వచ్చే చెడ్డ తలంపుల్ని మనం ఆపలేము. But we can stop them staying in our mind. కానీ మన మనసులో చెడ్డ తలంపుల్ని నివాసం చేసుకోకుండా మనం ఆపగలం. And the very moment, the very second a sinful thought enters our minds, పాప తలంపు మన మనసులో ప్రవేశించిన క్షణంలోనే we need to take it captive. దాన్ని మనము పట్టుకోవాలి, దాన్ని తీసివేసుకోవాలి. And we need to cast it from our mind. మరి మన మన మనసులో నుంచి దాన్ని తొలగించుకోవాలి. And instead of dwelling on sinful thoughts, మరి పాప తలంపులకు మనం దూరంగా ఉండాలి. We need to fill our minds with thoughts of Christ in all his beauty and glory. ప్రభు యేసు క్రీస్తు వారితో, ఆయన సౌందర్యంతో, ఆయన మహిమతో మన మనస్సును నింపుకోవాలి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ బ్లెస్డ్ థాట్స్ టునైట్. యు వెల్కమ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఎవరీ హూ హస్ అటెండెడ్ టునైట్. ఈ రాత్రి వేళ ఓపికతో వాక్య విన్న మీ అందరికి కూడా ప్రియులు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. కిరణ్ బ్రదర్, కిరణ్ బ్రదర్, కిరణ్ బ్రదర్, హలో కిరణ్ బ్రదర్. అన్నా, కిరణ్ అన్నా, హలో అన్నా.